తెలంగాణలో రైతు రుణమాఫీ ప్రక్రియ మొదలుపెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. 15 ఆగస్టు లోపు రైతులకు 3 విడతలుగా పంట రుణాల్ని మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు సీఎం. మొదటి విడతలో ఇవాళ సాయంత్రం 4 గంటల లోపు 1 లక్ష రూపాయల అప్పు ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. 1.5 లక్షల లోపు రుణాలు ఉన్న వాళ్లకు 2 విడతలో భాగంగా ఈ నెలాఖరులోగా మాఫీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇక 2 లక్షల వరకు అప్పు ఉన్న వాళ్లకు 3 విడతలో భాగంగా 15 ఆగస్టు లోపు మాఫీ చేస్తామని, దీంతో రుణమాఫీ ప్రక్రియను ముగిస్తామని వెల్లడించారు ముఖ్యమంత్రి. రుణమాఫీతో 9 విడతలు 7,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్తాయని చెప్పారు సీఎం. 3 విడతల్లో కలిపి 31,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేస్తామని వివరించారు. ప్రజాభవన్లో నిన్న జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో పీసీసీ చీఫ్ హోదాలో సీఎం రేవంత్ మీటింగ్ కి అధ్యక్షత వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతును రుణ విముక్తి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్. తెలంగాణ రైతుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే రుణమాఫీ నిర్ణయమన్నారు. రాబోయే 20 ఏళ్ల పాటు దీనిపై ప్రజలు గొప్పగా చెప్పుకోవాలన్నారు సీఎం. గతంలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లపై ఇప్పటికీ జనం గొప్పగా చెప్పుకుంటున్నారని, అలాగే రైతు రుణమాఫీని కూడా చెప్పుకోవాలన్నారు సీఎం. గురువారం సాయంత్రం 4 గంటలకు రైతు వేదికల దగ్గరున్న రైతులతో వీడియో కాన్ఫరెన్స్ తో మాట్లాడతానని, అక్కడే రైతులంతా సమావేశం కావాలని కోరారు సీఎం రేవంత్. మరోవైపు రేషన్ కార్డులు లేని 6 లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 15 ఆగస్టు దాటకుండానే 2 లక్షల రుణమాఫీని పూర్తి చేస్తామన్నారు. రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి పోలింగ్ బూత్, ప్రతి ఓటర్ దగ్గరికి కాంగ్రెస్ నాయకులు తీసుకెళ్లాలి. ప్రజల ముందు తలెత్తుకుని ప్రచారం చేయాలన్నారు. మీరు ఎక్కడ కూడా తలదించుకునే రీతిలో ప్రభుత్వం వ్యవహరించదన్నారు. మిగులు బడ్జెట్తో అధికారంలోకి వచ్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1 లక్ష రూపాయల రుణమాఫీని 25,000 చొప్పున 4 దఫాలుగా పూర్తి చేసిందని చెప్పారు. 7 లక్షల కోట్ల అప్పులతో అధికారం చేపట్టిన తమ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీని నెలల వ్యవధిలోనే పూర్తి చేయబోతోందని చెప్పారు. మరోవైపు ఉదయం 11 గంటలకు ప్రజాభవన్లో బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ కానున్నారు. రుణమాఫీపై బ్యాంకర్లతో మాట్లాడనున్నారు. రుణమాఫీ డబ్బులు రైతులు ఇతర అప్పులకు మళ్లించొద్దని బ్యాంకర్లకు సూచించనున్నారు. రుణమాఫీ డబ్బులు నేరుగా రైతులకే ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్నదాతల రుణమాఫీ సంబరాలు మొదలయ్యాయి. జనగామ జిల్లా దేవురుప్పల మండలంలో రైతులు వినూత్న రీతిలో సంబరాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ కి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు రైతులు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు రైతులు. పొలంలో నాగళ్లకు కాంగ్రెస్ జెండాలు కట్టి పొలం పనులు చేస్తున్నారు రైతులు. అలాగే పంట పొలాల్లోనే చుట్టుపక్కల రైతులంతా కలిసి కేక్ కట్ చేసుకున్నారు. ఒకరికొకరు కేక్లు తినిపించుకున్నారు. రుణమాఫీపై జిల్లాల్లో రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. పొలాల్లో కేక్లు కట్ చేసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ మంత్రుల ఫోటోలకి పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇక వరంగల్ నుంచి రైతుల సంబరాలకు సంబంధించిన డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. చూద్దా, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు సంబరాలు జరుపుకుంటున్నారని చెప్పచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రధానమైనటువంటి హామీ, రైతులకు ఏకమొత్తంలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. దీని మీద అప్పట్లో ఉన్నటువంటి అధికార పక్షం కూడా విమర్శలు చేసింది. ఒక్కసారిగా రుణమాఫీ చేయలేరు అంటూ కూడా ఎద్దేవా చేసింది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలైంది. ఈరోజు 4 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 1 లక్ష రూపు ఉన్నటువంటి రుణాలంతా కూడా ఏకకాలంలోనే వాళ్ళ రుణమాఫీ పూర్తి కానున్నది. దానికి సంబంధించిన 4 గంటలకు వాళ్ళ అకౌంట్స్లలో ఈ డబ్బులంతా కూడా జమ చేస్తారు. దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కొనసాగుతూ ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే, మరోవైపు రైతులు మాత్రం సంబరాల్లో మునిగి ఉన్నారు. ఎందుకంటే ఒకేసారి తమ పంట రుణాలకు సంబంధించినటువంటి 1 లక్ష రూపాయల వరకు ఇప్పుడు మొదటి విడుదల జరుగుతుంది. మొత్తం 3 దఫాలుగా ఇది జరగబోతుంది. 1.5 లక్షకు సంబంధించి ఒకసారి, తర్వాత 2 లక్షలకు చివరి దాంట్లో విడుదల చేస్తారు. మొదటైతే 1 లక్ష రూపాయలు ఉన్నటువంటి లోపు ఉన్నటువంటి రుణాలంతా కూడా మాఫీ చేయనున్నది. దానికి సంబంధించిన 4 గంటలకు అవంతా కూడా బ్యాంకుల అకౌంట్లలో పడున్నాయి. ఈ నేపథ్యంలోనే రైతుల సంబరాలు అయితే అంబరాన్ని తాకుతున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు మొదటి విడుదలలో 1 లక్ష లోపు ఉన్నటువంటి రుణాలకు సంబంధించి 95,000 మంది రైతులకు మేలు కలిగింది. 700 కోట్ల రూపాయల మేరగా ఈ 1 లక్ష రూపాయల రుణం మొదటి విడుదలలో ఉన్నటువంటి మాఫీ దాంట్లో లబ్ధి చేకూరున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ అభిమానాన్ని, తమ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. ఎక్కడికక్కడే పాలాభిషేకాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించి చూస్తే లోకల్ ఎమ్మెల్యే నాగరాజు
గారు నేతృత్వంలో రైతులు, ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ కృతజ్ఞతలు చేస్తున్నారు. మనం మొత్తంగా చూస్తే 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 లోపల పంట రుణాలు పొందిన రైతులందరికీ కూడా రుణమాఫీ అందుతుంది. అయితే ఈ రుణమాఫీకి సంబంధించి కూడా వరంగల్ జిల్లాకు సంబంధించి చూస్తే 22,061 మంది వరంగల్ జిల్లాలో మొదటి 100,000 రూపాయల రుణమాఫీకి సంబంధించి లబ్ధి పొందబోతున్నారు. అదేవిధంగా హన్మకొండ జిల్లాకు సంబంధించి 14 మండలాలకు సంబంధించి 22,706 మంది రైతులకు లబ్ధి చేకూరున్నది. జనగామ జిల్లాకు సంబంధించి చూస్తే 26,373 మంది రైతులకు సంబంధించి 100,000 రూపాయల లోపు రుణమాఫీ ఈరోజు 4 గంటలకు లబ్ధి పొందనున్నారు. అదేవిధంగా మహబూబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ కూడా దాదాపు 27,542 మంది 100,000 లోపు రుణాలు తీసుకున్నట్లుగా అధికారులు లబ్ధిదారులుగా గుర్తించారు. వాళ్ళందరికీ రుణమాఫీ కూడా జరగనున్నది. జయశంకర్ భూపాలపల్లి సంబంధించి జిల్లాలో కూడా 16,502 మంది, అదేవిధంగా ములుగు జిల్లాకు సంబంధించి 12,906 మంది తమ 100,000 లోపు రుణాలు తీసుకున్నటువంటి రైతులు. వాళ్ళందరికీ కూడా ఈ మొదటి విడతలో వాళ్ళందరి రుణమాఫీ జరగనున్నది. అయితే వరంగల్ సంబంధించినటువంటిది రుణమాఫీకి సంబంధించినటువంటి హామీకి చాలా కీలకమైనటువంటి సంబంధం ఉందని చెప్పచ్చు. ఎందుకంటే 2022 మే 6న వరంగల్లో నిర్వహించిన రైతు సభకు సంబంధించినటువంటి రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఆయన ఇక్కడే రైతు డిక్లరేషన్ను రిలీజ్ చేశారు. ఆ సందర్భంలోనే రైతులకు సంబంధించి హామీగా, అప్పటి ఎన్నికల హామీగా కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తానంటూ కూడా రాహుల్ గాంధీ ప్రకటించారు. ఆ దాన్ని రాష్ట్రంలో అధికారంలో రాగానే కాంగ్రెస్ పార్టీ ఆ హామీని నెరవేరుస్తుంది. అందుకనే ఓరుగల్లుకు ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకానికి సంబంధించి సంబంధం ఉందని చెప్పచ్చు. ప్రస్తుతం ఈ సమరాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే నాగరాజున రాయితో కూడా మాట్లాడదాం. ఫస్ట్ ఎట్లా ఉంది అంటే రుణమాఫీకి సంబంధించి కూడా ఇప్పుడు 100,000 లోపు ఉన్నటువంటి రైతులందరూ కూడా లబ్ధి చేకూరబోతుంది. మనం వరంగల్ ఉమ్మడి జిల్లాకు చూస్తే దాదాపు 95,000 మంది రైతులకు కూడా ఇది లబ్ధి చేకూరున్నది. ఈ సంబరాలు ఎట్లా జరుగుతున్నాయి, రైతులకు ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు రాహుల్ గాంధీ మన యొక్క ప్రదాత. రాబోయే కాలంలో మన భారతదేశానికి పిఏ గారు మాట్లాడ మన భారతదేశానికి రాబోయే కాలంలో ప్రధానిగా ఎంతో అహర్నిశలు కృషి చేస్తున్న రాహుల్ గాంధీకి ముందుగా వారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకునే దిశగా మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మరియు సభ్యులందరం కలిసి ఈ యొక్క రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఏదైతే మాట ఇచ్చినామో మాట తప్పకుండా, మాట మడవ తిప్పకుండా రైతులను ఆదుకునే దిశగా మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. చాలామంది కూతలు కూశారు, వెర్రి కూతలు. అందరికీ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు సమాధానం చెప్పాలి. తొందరగా అతను కూడా వచ్చి అతని యొక్క వినతి, అతని యొక్క పత్రాన్ని, రాజీనామా పత్రాన్ని అమరవీరుల దగ్గర వచ్చి సమర్పిస్తానని సమర్పించాలి. ఏదైతే ఛాలెంజ్గా తీసుకొని ఈ యొక్క ప్రభుత్వం ఎన్నో కష్ట నష్టాలను, ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ముఠా మేస్త్రి అని కూడా పిలిచారు మా సీఎం గారిని. ఆయన కూడా ముఠా మేస్త్రి అంటే కరెక్టే. ప్రతిదీ ఈ యొక్క తెలంగాణను భ్రష్టపట్టించిన ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం, గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో ప్రతి ఇటుకను, అంటే ఇటుక అంటే ఇక్కడ ఉన్న మన యొక్క తెలంగాణలో ఉన్న ప్రతి గౌరవంగా బ్రతికే ప్రతి తెలంగాణ యొక్క రైతు బిడ్డలను, అలాగే ఉద్యమకారులను, అలాగే ఉద్యోగస్తులను, నిరుద్యోగులను అందరినీ కూడా ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ ఈ యొక్క ప్రభుత్వాన్ని, తెలంగాణను ఒక మంచి నడవడిక, మంచి మార్గదర్శనంలో తీసుకుపోతున్నారు. రుణమాఫీకి సంబంధించి మీరు తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు, ఎన్నికల్లో కూడా అధికారిగా పనిచేసి వచ్చారు. రుణమాఫీ అనగానే అప్పుడు ఇచ్చిన హామీని ఎట్లా చూశారు? మీరు వచ్చిన 6 నెలల్లోనే హామీని నెరవేర్చడానికి కార్యరూపం దాల్చుతుంది, దీన్ని ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీ దగ్గరికి రైతులు వచ్చినప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది? తప్పనిసరిగా అండి, నేనైతే ఏదైతే మా యొక్క గౌరవ రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకున్నాం. ఈరోజు మేము ప్రతి రైతు అన్న ఎప్పుడు రుణమాఫీ ఎప్పుడు వస్తుంది అంటే తప్పనిసరిగా మన యొక్క ప్రభుత్వం ఇచ్చి తీరుతుంది అని ప్రతి రైతును గ్రామాలకు పోతే వారికి చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఆ తరుణం వచ్చింది. ఈరోజు 4 గంటల నుండి ప్రతి ఒక్క రైతు కళ్ళల్లో సంతోషాన్ని, ఆనందాన్ని చూడబోతున్నాం. ఈ మొదటిసారిగా 100,000 రూపాయలు ఎవరైతే రుణమాఫీ తీసుకున్నారో 100,000 రూపాయల వరకు ఉన్న వాళ్ళందరినీ కూడా క్లియర్ చేస్తున్నాం. ఆగస్టు లోపల దశల వారీగా 150,000 తీసుకున్న వాళ్ళు 150,000, 200,000 తీసుకున్న 200,000 ఎట్ ఏ టైం మొత్తం సుమారుగా 31 కోట్ల రూపాయలను, సుమారుగా 31-33 వేల కోట్లను బడ్జెట్లో తీసుకొని ఎన్ని
ఎంతో ఈ యొక్క మన యొక్క తెలంగాణ ఎంతో కష్టాలను కూడా కష్టాలను ఎదుర్కొంటూ రైతుకి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా పోతుంది. కాబట్టి ఈరోజు రైతుల ఆనందం ప్రతి ఉదయం నుండి నాకు ఒకటే ఫోన్లు నిన్న నుండి. నిన్న నేను సీఎం గారు గౌరవ సీఎం గారి మీటింగ్లో ఉండడం జరిగింది. అక్కడికే ఫోన్లు చాలా వచ్చినాయి. అన్న మరి ఎప్పుడు అంటే రేపు 4 గంటలకు అందరికి కూడా రైతులకు మా నా యొక్క కాన్స్టిట్యున్సీలో సుమారుగా 700 పై చిలుకుకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేయబోతున్నాం. మా యొక్క రైతు యొక్క ఏదైతే వేదిక ఉందో ఆ వేదిక సాక్షికంగా ఆ యొక్క రైతులకు అకౌంట్లలో అన్ని అకౌంట్లలో అంటే ఎనీ గ్రామీణ బ్యాంక్ కావచ్చు, పిఎస్సి బ్యాంక్ కావచ్చు, లేక డిసిసి బ్యాంక్ కావచ్చు, ఏ బ్యాంకులో తీసుకున్న రైతు ఎవరైతే ఉన్నారో రైతును ఆదుకునే ఈ యొక్క ప్రభుత్వం మీ అందరికీ తెలుసు. కరెంటు ఉచిత కరెంటు ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈ యొక్క 200 యూనిట్లు రైతుకు ఫ్రీ కరెంటు, మరి రైతు రుణమాఫీ పైన మాట నిలబడ్డం, అలాగే 6 ఏవైతే మేము హామీలు ఇచ్చామో పథకాలు, ఆ పథకాలలో ఇది చాలా గొప్పమైన పథకం. ఎందుకంటే రైతు మన భారతదేశానికి వెన్నుముక, రైతు కన్నీళ్ళు వస్తే దేశానికి అరిష్టమని చెప్పిండ్రు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే అది మన బాధ్యత వర్ణనాతీతం. కాబట్టి ఏ రైతు కూడా సోదరులకు ఒక్కటి నేను చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకండి. అందరూ రేషన్ కార్డు ఉంటేనే రైతు రుణమాఫీ వస్తుందని భరోసాలో ఉన్నారు, అట్లా ఏం లేదు. ఏ సోదరుడు కూడా రుణం తీసుకున్న రైతు సోదరుడు పాస్బుక్ ఉంటే చాలు నా దగ్గర రండి, ఎవరికైతే రాకుండా ఉంటుందో నేను స్వయంగా వెళ్ళి మా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ యొక్క పాస్బుక్ పెట్టి వారికి రుణమాఫీ తీసుకున్న వాళ్ళని రుణమాఫీ చేసే దిశగా. ఈ విషయంలో మీరు ప్రభుత్వం కూడా చాలాసార్లు కన్ఫ్యూజ్ లేకుండా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, కొంత ఇంకా రైతులలో కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది అంటున్నారు. అంటే రేషన్ కార్డుకు సంబంధించి కానీ లేదా అట్లాంటి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకు ఏం చెప్తారు అసలు? అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే రేషన్ కార్డును ప్రాణికతగా తీసుకున్నారు. సో దాన్ని కట్ ఆఫ్ 2018 వరకు కట్ ఆఫ్ తీసుకున్నాం. మేము ఏది కూడా భేషజాలాలకు పోవట్లేదు. ఆ యొక్క వారు తీసుకున్న నిర్ణయం ప్రకారంగానే వారు తీసుకున్న ఏదైతే కట్ ఆఫ్ తీసుకున్నారో దాని ప్రకారంగా తీసుకున్నాం. నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు అదే కాదు ప్రాణికత. ఒకవేళ ఎవరైనా రైతుకు రాకుండా ఉండి పాస్బుక్ లేకుండా కూడా, ఐ మీన్ ఏది రేషన్ కార్డు లేకుండా కూడా రైతు అనే సోదరునికి పాస్బుక్ ఉండి బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు, వారిని రమ్మనండి నా దగ్గర తీసుకొని రండి నేను దగ్గరుండి చేపిస్తాను అని నాకు హామీ ఇచ్చారు మాకు మా ఎమ్మెల్యేలకు. తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతును కాపాడుకే దిశగా పోతుంది. కాబట్టి వారి యొక్క ఆనందాన్ని ఇవాళ సాయంత్రం చూడబోతున్నాం అందరికి ఏకకాలంలో. ఎట్లా ఉండబోతున్నాయి సెలబ్రేషన్స్కి సంబంధించి తర్వాత, అంటే మీరు ఆ రైతుల దగ్గర కూడా వెళ్తారా, ఎట్లా ఈ సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకోబోతున్నాం? ఇక ప్రతి రైతును కలవబోతున్నాం, ప్రతి రైతులను ఆల్రెడీ అందరినీ రైతు వేదిక దగ్గర తీసుకొని వస్తున్నాం. కలెక్టర్స్ ద్వారా వచ్చిన లిస్టు ప్రకారంగా ఇప్పుడు 1,00,000 రూపాయల మాఫీ ఎవరెవరు ఉన్నారో ఆ 1,00,000 రూపాయల వాళ్ళందరినీ కూడా సమగ్రంగా పరిశీలించి లిస్టును తయారు చేశాం. అందరికి కూడా ఏకకాలంలో 1,00,000 రూపాయలు వారి యొక్క అకౌంట్లో జమ అవుతాయి. సో నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, సన్యాసులు దద్దమ్మల మాటలు వినకండి దయచేసి రైతు సోదరులారా. అలాగే నిరుద్యోగ సోదరులు కూడా అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పినాం, డిఎస్సి విద్యార్థులకు కూడా చెప్తున్నాం. సోదరులారా మీరు ఏమాత్రం ఆవేశాలకు పోకండి, ఒకరి మాటలు పట్టుకొని మీరు తప్పుదోవ పట్టకండి. ఇన్ని రోజులు మీరు వేచి చూసిన కష్టాలు ఇక అతి త్వరలో మీ అన్ని ఒక్కొక్క గ్రూప్స్ ఎగ్జామ్స్ వరుసగా వస్తున్నాయి. ఈ డిఎస్సి పోతే మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి వేస్తా అని మాట ఇచ్చారు సీఎం గారు. కాబట్టి నేను విద్యార్థి లోకానికి కూడా ఎవరైతే నిరుద్యోగ సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి చెప్తున్నాను, సోదరులారా మీరు ఎవరు కూడా నిరాశకు పోకండి, తప్పనిసరిగా మీరు పట్టుదలతో సాధించండి. ఉద్యోగాలు చాలా ఖాళీ అవుతున్నాయి. సో వారికి కూడా నేను ఈ వేదిక మీదకి వెళ్ళి చెప్తున్నా. అలాగే రైతు సోదరులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఒకవేళ మీకు రేషన్ కార్డు లేకుండా మీరు పాస్బుక్ ద్వారా లోన్ తీసుకొని ఉంటే ఆ పాస్బుక్ తీసుకొని అకౌంట్ నెంబర్ తీసుకొని రండి, నేను తప్పనిసరిగా వారికి రుణమాఫీ చేయించే దిశగా నేను వెళ్తాను. ఆ మాట నేను సీఎం గారి దగ్గర మీ ఎమ్మెల్యేలు అందరం కూడా తీసుకున్నాం. ఎందుకంటే చాలామంది సన్యాసులు అన్న రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ అయితే లేకుంటే లేని వాళ్ళకి కాదని తప్పు ప్రచారం. దయచేసి ఎవరు కూడా మాటలలో పోకండి, తప్పనిసరిగా మా రైతన్నలను కాపాడుకునే దిశగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పోతుందని విజ్ఞప్తి చేస్తున్నాను. రైతులు కూడా ఉంది, ఎట్లా ఉంది రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఈరోజు అమలు చేయబోతుంది, 1,00,000 లోపు సంబంధించినటువంటి రుణాలు ఇప్పుడు మాఫీ కాబోతున్నాయి, ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా సంతోషం. ది కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ మన వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు అయింది, ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అయింది. దీని గురించి చాలా మంది రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇది మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తం అయితే ఈ సంబరాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు పొలాల దగ్గర అయితే రైతులు అయితే నాగలి దున్నుతూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ జెండాలతోటి కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకాలు, కేక్ కట్ చేయడం, ఇలా అనేక రకాలైన సంబరాలు జరుపుకుంటున్నారు. రైతు వేదికల దగ్గర కూడా ఈరోజు సాయంత్రం దీనికి సంబంధించినటువంటి వేడుకలు నిర్వహించుకోవాలని కూడా నిర్వహించున్నారు. దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులంతా కూడా అక్కడికి చేరున్నారు. బెనిఫిషరీస్కు సంబంధించినటువంటి వాళ్ళకు లబ్ధి చేకూర్చే సమయంలో కూడా అఫీషియల్ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. ఇది ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించినటువంటి సంబరాలు.